వైట్ స్పాట్ వైట్ ఫీకల్ మ్యాటర్ రన్నింగ్ మోర్టాలిటీ ఈ మూడు ప్రాబ్లమ్స్తో సతమతమయ్యి పంట వచ్చిన తర్వాత కూడా పంటకి సరైన రేటు లేక రైతులందరూ నష్టపోతున్నారు ఇలాంటి తరుణంలో నిజంగా రొయ్యల పెంపకం అసలు చేయాలా వద్దా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టుకుని ఉన్న టైంలో నెల్లూరు జిల్లాలో అనూహ్యంగా ఒక పర్టికులర్ ఏరియాలో చాలామంది రైతులు లాభాలను బారిన పడ్డారు ఆ ఏరియానే కండ్లేరు క్రీక్ కండ్లేరు క్రీకు మనం డేటా గమనించినట్లయితే గత సంవత్సరం వెనామీ రైతులు అనేక మంది నష్టపోయారు కానీ టైగర్ పంట చాలా బాగా వచ్చింది టైగర్ వేసిన వాళ్ళు లాభాలు బారిన పడ్డారు కానీ ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే టైగరు పర్టికులర్గా ఒక బ్రూడ్ స్టాక్ సోర్స్ నుంచి చేసిన వాళ్ళు క్వాలిటీ బాగా రాక సీడ్ క్వాలిటీ బాగా రాక సర్వైవల్ తగ్గింది పెరుగుదల కూడా తగ్గిపోయింది చాలామంది టైగర్ రైతులు నష్టపోయారు ఈ సంవత్సరం కానీ వెనామీ రైతులు అత్యధికంగా లాభాలు పొందారు ఏ విధంగా అంటే వైట్ స్పాటు అతి తక్కువ వైట్ స్పాటు ఒకటి రెండు పాండ్లు మాత్రమే నాకు తెలిసి వైట్ స్పాట్ వచ్చినాయి నాకు తెలియకుండా కొన్ని ఉంటే ఉండవచ్చు వైట్ ఫీకల్ మ్యాటరు అసలు రాలేదు అని చాలామంది చెప్పారు మూడవది ఈ సెవెంటీ డేస్కే దాదాపు యాఫ్ఐ కౌంటుకు వచ్చింది సర్వైవల్ ఒక్క కేసు మాత్రమే డెబ్బై పర్సెంట్ రిపోర్ట్ అయింది కానీ అందరికీ వేసిన బోనస్తో సహా సర్వైవల్ వచ్చింది సో పెరుగుదల ఉంది సర్వైవల్ ఉంది ఎఫ్సిఆర్ ఎఫ్సిఆర్ కూడా వన్ టు వన్ ఎఫ్సిఆర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ సర్వైవల్ గ్రోత్ ఎఫ్సిఆర్ మూడు బాగా రావటం వల్ల వీళ్ళందరికీ రేటు తక్కువ ఉన్నప్పటికీ మంచి లాభాలు పొందగలిగారు సో దీనికి కారణాలు ఏంటి అని మనం గమనించినట్లయితే గత సంవత్సరం మంచి ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ రావటం వల్ల క్రీక్ మొత్తం క్లీన్ అయిపోయింది వాటర్ క్లారిటీ వాటర్ క్వాలిటీ పెరిగింది రెండవది వీళ్ళ పాండ్స్ మీదగా కూడా ఫ్లడ్ ప్రవహించడం వల్ల కొత్త సాయిల్ వచ్చింది చాలామందికి నేను సజెస్ట్ చేశాను మీరు పాండ్ ప్రిపరేషన్ చేయవద్దు ఆ సాయిల్తోనే కల్చర్ చేయమని చెప్పడం జరిగింది సో ఈ విధంగా కొత్త సాయిల్ రావడం మంచి వాటర్ ఉండటం అలాగే సీడ్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు మంచి హ్యాచరీస్ నుంచి సీడ్ వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు దాదాపు అన్ని హ్యాచరీలు కూడా బాగానే పెర్ఫార్మెంట్ చేసిందనుకోవాలి అన్ని బ్రూడ్ స్టాక్ లైన్స్ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసినాయి కానీ సెవెంటీ ఎయిటీ డేస్ తర్వాత ఈ మధ్యలో ఎప్పుడైతే రన్నింగ్ మోటాలిటీ స్టార్ట్ అయిందో ఆల్రెడీ సైజు వచ్చింది కాబట్టి కొంతమంది తీసేయటం జరిగింది ఈ విధంగా టైంలో గ్రోత్ రావటం టైంకి హార్వెస్ట్ చేయటం వల్ల ఈ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్నీ బాగా ఉండి రైతులు లాభాలు బారిన పడ్డారు సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అన్నది కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్